ఎఫ్ఎం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బైరపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. గోవద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్. శివసేన పార్టీ ఆద్వర్యంలో బోధన డిఓకు విరతి పత్రం. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షుడు ద్రోణపల్లి సతీష్ దంపతులు మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం పైరపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షుడు ద్రోణవల్లి సతీష్ దంపతులు మంగళవారం తెల్లవారుజామున ఆలయంలో అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్కరీ సాంప్రదాయాన్ని పాటించే పాండురంగ భక్తులు ఇప్పటికే బైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి చేరుకున్నారు. బాన్స్వాడ డివిజన్లోని బిచ్కుంద జుక్కల్ మద్దూర్ మండలాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతం నుంచి వందలాదిగా భక్తులు విఠలేశ్వర ఆలయంలో కీర్తనలు భజనలు చేశారు. వీరందరికీ ఇక్కడ ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉపవాస దీక్షలో ఉండే భక్తుల కోసం అల్పాహారం ఏర్పాటు చేశారు. బుధవారం ద్రోణవల్లి సతీష్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైరాపూర్లోని విఠలేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కృషితో ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు అభివృద్ధి చేస్తూ వచ్చామని పేర్కొన్నారు. ఇక నుంచి రాజకీయాలకు తక్కువగా సమయాన్ని కేటాయించి ఈ ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని సంకల్పించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నిర్మాణం చేపట్టిన తర్వాత ప్రారంభోత్సవం తీసుకున్న తర్వాత బైరాపూర్ విఠలరుక్మిణి మందిరం నాలుగో శుద్ధ ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి పునర్స్కరించుకుని గత రెండు రోజుల నుండి మహారాష్ట్రలో మహాపుణ్యక్షేత్రమైనటువంటి భారతదేశంలో పండరిపూర్లో కరోనా కోవిడ్ చేపట్టి అక్కడ భక్తులకు సౌకర్యం వెళ్ళటానికి నేను దృష్టి పెట్టుకుని బైరాపూర్ విఠలరుక్మిణి మందిరానికి చేసినటువంటి మద్నూరు నెల్లూరు ఇట్లం పరిసర ప్రాంతాల భక్తులందరికీ ఆలయ కమిటీ తరఫున నా శిరసు నుంచి వారి పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఈ పుణ్యక్షేత్రం భక్తుల కొలువై బైరాపూర్ విఠలరుక్మిణి మందిరం రోజు రోజుకి
ఈ ప్రాంతాన్ని ఇంత మంచి జరుగుతూ గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ పుణ్యక్షేత్రం నెలకొన్న తర్వాత పాడి పంటలు కూడా ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉండి మరి గతంలో చాలా ఇబ్బందులు పడి రైతాంగం కూడా వర్షాలు లేక ప్రాజెక్టులో నీళ్ళకి ఇబ్బంది ఉండే ఎప్పుడైతే ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ వెలిసిన తర్వాత కలియుగదైవం వెంకటేశ్వర స్వామి అదేవిధంగా ఇక్కడ పండరిపురలో ఉండే పాండురంగడు రుక్మిణీమాత మందిరం బైరాపూర్లో నెలకొల్పడం ఈ ప్రాంతవాసులందరి కృషి అదేవిధంగా మాన్యశ్రీ ఈనాటి శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితో ఈరోజు ఈ ప్రాంత భక్తులందరి సమష్టి కృషితో ఈ ఆలయం నిర్మాణం నెలకొల్పి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి అందులో భాగంగా ఈ ఆలయం నిర్మాణం కొరకు శాసనసభాపతి గారు వారి సొంత నిధులు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మొన్న స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ కావాలని అన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరొక 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చినందుకు ఆలయ కమిటీ తరఫున బైరాపూర్ రాష్ట్రం తరఫున ఈ ఆలయ భక్తులందరి తరఫున నేను వారికి చిత్రమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో రాజకీయాలకు కొద్దిగా టైం తక్కువ ఇచ్చి మరి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా మహాపుణ్యక్షేత్రంగా నెలకొల్పడానికి ఇక్కడ అందరి యొక్క సహసహకారాలు తీసుకుని మరి ముందు తీసుకుపోతాం ఈ పుణ్యక్షేత్రంలో మరి నిన్న సుమారు 1000 నుంచి 1500 మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ మద్నూర్ ఎస్ఎంపీపీ బాపటేల్ గారు రాత్రి అన్నదానం చేయడం జరిగింది ఈరోజు వచ్చిన 4 నుంచి 5 వేల మందికి నసల్లాబాద్ వాస్తవులు రామశెట్ గారు మరి అల్పాహారం చేస్తారు రేపు ఆలయ కమిటీ తరఫున నేను నా సొంత నిధులతో రేపు 1000 మంది వచ్చినా అన్నదానం చేయడానికి మరి నేను ముందుకు వస్తా ఉన్నా ఇదే కాదు ఈ ప్రాంతంలో ఎక్కడ జరిగినా అన్నదానం మరి మేము చేస్తాం అన్నదానం అనేది మహా పుణ్య కార్యక్రమం అన్నదానం చేస్తే మరి పేద ప్రజలకి ఆ భగవంతుడు మనకు ఆశీర్వదిస్తున్నారనే ఉద్దేశంతో పోతా ఉన్నాం మరోజు వర్షం కూడా ఈరోజు రేపు కొద్దిగా గోవల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన డీఓకు వినతి పత్రం సమర్పించారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలో గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసలోటి గోపికిషన్ మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977 పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం గోవధ చేయడం నేరమని ప్రతి సంవత్సరం ఇట్టి విషయంలో ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చినా ప్రభుత్వం మాత్రం నామమాత్రపు చర్యతో సరిపెట్టుకుంటుందని మండిపడ్డారు గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని లేకుంటే గోవధ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని శివసేన జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రీతం లోకేష్ వేగరి సాయి నరేందర్ భూమేష్ గణేష్ సంతోష్ సిద్ధు గంగాధర్ చిన్న తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా ఎన్నో గోహత్యలు జరుగుతా ఉన్నా అధికారులు చూసి చూడనట్టుగా పట్టి పట్టనట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయము ఈ గోహత్యని బంద్ చేయాలని గోహత్య చట్టాలని కఠినంగా అమలు చేయాలని చెప్పి శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన పట్టణంలోని ఆర్డీఓ ఆఫీసులో మెమరణ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ యొక్క గోహత్య అధికారులు పీస్ మీటింగ్లు పెట్టి నామమాత్రం చెప్పి ఎవరిది వాళ్ళు అంతా నామమాత్రంగానే పనిచేస్తూ ఉన్నారు కావున కఠినంగా గోహత్య చట్టాన్ని చేయాలి గోహత్యని చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన పార్టీ డిమాండ్ చేస్తూ లేని ఎడల గోహత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అక్కడ శివసేన వెళ్ళి గోహత్యని ఆపుతుందని ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వ అధికారులని ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియజేస్తా ఉన్నాము మా శివసేన పార్టీ ముఖ్య డిమాండ్ ఏంటంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించి గోహత్య జరగకుండా చూడాలని చెప్పేసి మేము శివసేన పార్టీ ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గోవును జాతీయ జంతువుగా జై రామ్ శివసేన జిందాబాద్ గుట్టల బేగంపేటలో ఉన్న మసీద్ ఈ అలంగిరి తను ఎంఐఎం ఎమ్మెల్సీ హసన్ ఈ అంబుతి సందర్శించారు బక్రీద్ పండుగకు భారీ ఎత్తున ముస్లిం సోదరులు సమాజ్లో పాల్గొంటారని వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు
సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు గుట్టల బేగంపేటలో ఉన్న మసీద్ ఈ అలాంగిరి ఈద్గాను ఎంఐఎం ఎమ్మెల్సీ హాసన్ ఈబూది సందర్శించారు. బక్రీద్ పండగకు భారీ ఎత్తున ముస్లిం సోదరులు మసీద్కు వచ్చి నమాజ్లో పాల్గొంటారని, వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు పనులు ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఇన్ఛార్జ్ అన్వర్ సాదత్, ఎర్రగడ్డ కార్పొరేటర్ మొహమ్మద్ షరీఫ్ రియాజ్, ఉల్ హాసన్ మహమ్మద్, నసీర్ మొహమ్మద్, బాయ్ మున్నన్ ఎంఐఎం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలీ జనా బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాహాబ్, సదరే మోహతరం కుల్హిన్ మజ్లిసే ఇత్తిహాదుల్ ముస్లిమీన్ వైఎంపీ హైదరాబాద్ కి హిదాయత్ పర్ మే ఔర్ జనాబ్ అన్వర్ సాదా సాహాబ్ ఇన్ఛార్జ్ జుబ్లీ హిల్ కాన్స్టిట్యూన్సీ ఎంఐఎం, ఆనే వాలే ఈద్ ఉజ్ జుహా కే మౌఖే పర్ నమాజ్ ఈద్ కే లియే జో ఇంతజామాత్ ఈద్గా గ్రౌండ్ పర్ ఆలమగీర్ మస్జిద్ కే ఈద్గా గ్రౌండ్ పర్ జో ఇంతజామాత్ థే ఉస్కా జాయజా లియే, అల్హమ్దులిల్లా జీహెచ్ఎంసీ కి జానిబ్ సే జో నుమాయిందగీ కీ గయి థీ ఉస్కా కామ్ కా ఆగాజ్ హువా హై, ఇన్షాల్లా కల్ షామ్ తక్ పూరా కామ్ తక్మీల్ హోగా. మే ఆప్ తమామ్ సే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో లింగారెడ్డిపేటకు చెందిన సాయిలు అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఫోన్ చేస్తేనే తప్ప డాక్టర్లు రారని, ఆసుపత్రిలో వారు ఉండరని, ప్రమాద పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు అత్యవసర సేవలు అందడం లేదని సాయిలు కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన పలువురు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నెబోయిన సాయిలు బీపీ ఎక్కువైందని ఆసుపత్రికి రాగా బీపీ ఎక్కువగా ఉందని, ఆక్సిజన్ ఆసుపత్రిలో అందుబాటులో లేదని డాక్టర్ తెలపడంతో జిల్లా ఆసుపత్రికి తరలించాలని సిబ్బంది సూచించారు. పేషెంటు 12వ వార్డు లింగంరెడ్డిపేట చెందిన బోయిని సాయిలను అంబులెన్స్ లో తరలించాలని కోరడంతో అంబులెన్స్ లో ఆక్సిజన్ ఉంది కానీ మౌత్ మాస్క్, పైప్ సౌకర్యం లేదని డ్రైవర్ చెప్పడంతో అప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్న బోయిని సాయిలు పరిస్థితి మరింత విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రి నుండి మౌత్ మాస్క్, పైపు తీసుకొని ఆక్సిజన్ అందించేసరికి ఆక్సిజన్ లెవెల్స్ పేషెంట్ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందన్నారు. దీంతో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఇంత అధ్వానంగా మారడంతో పేద ప్రజలు ప్రాణాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ మేరకు విలువ ఇస్తుందో, అధికారులు ఏ స్థాయిలో ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారో చూడవచ్చన్నారు. అందుకు నిదర్శనమని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పై విషయంపై డాక్టర్ రవీంద్ర మోహన్ తో రేలా న్యూస్ ఫోన్ చేసి విషయం గురించి అడగగా సాయిలు లెవెల్ ఆసుపత్రికి వచ్చినప్పుడు 45 ఉందని, అతన్ని తీసుకురావడంలో ఆలస్యం చేశారని, ఆ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ కు ఎల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స చేయడం సాధ్యం కాదని, ఆక్సిజన్ అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఆక్సిజన్ 45 లెవెల్ కు పడిపోయిన సాయిలును కామారెడ్డికి తీసుకు వెళ్లమని చెప్పామని ఆయన అన్నారు. ఈ లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన రామగల్ల సాయిలు అనే వ్యక్తి అస్వస్థకు గురై హాస్పిటల్కు రావడం జరిగింది. 8 గంటల నుంచి ఇప్పుడు దాదాపు 10 అవుతుంది సమయం. 10 గంటల వరకు కూడా డాక్టర్లు సరిగా ఆయనను టెస్ట్ చేయలేదు, చూడలేదు. అయితే ఆయన ఆక్సిజన్ లెవెలు ఇప్పుడు మేము వచ్చి తెలుసుకున్న తర్వాత మినిమం 95 అబోవ్ ఉండాలి ఆక్సిజన్ లెవెలు, కానీ ఇప్పుడు ఆయనకు 60% మాత్రమే ఉంది. కానీ అంబులెన్స్లో కామారెడ్డి వరకు రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసి కామారెడ్డి దాకా వెళ్ళాలంటే మినిమం 1 అవర్ పడుతుంది. 1 అవర్లో ఆయనకున్న 60% ఆక్సిజన్ తోటే అయినా బ్రతకడం కష్టమవుతుంది. కాబట్టి అంబులెన్స్లో ఆక్సిజన్ ఏర్పాటు చేయాలి. నూతనంగా ఇచ్చిన గవర్నమెంట్ ఈ అంబులెన్స్లు దీంట్లో ఆక్సిజన్తో సహా అన్ని కరోనా కాలంలో వచ్చిన అంబులెన్స్లు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని, నూతనంగా ఏర్పడిన కొత్త రకాల అంబులెన్స్లను నూతనంగా పంపించి దాంట్లో అన్ని సౌకర్యాలు ఇక్కడ నుంచి ఎక్కడికి రిఫర్ చేసినా అందుబాటులో ఉంటాయని చెప్పేసి, మొన్ననే రీసెంట్గా వచ్చిన అంబులెన్స్లలో కూడా కొత్త అంబులెన్స్లలో కూడా ఆక్సిజన్ లేదు. ఈ పేషెంట్ ఇప్పుడు జిల్లా ఆసుపత్రికి వెళ్ళే వరకు ఆక్సిజన్ బాధ్యత వీళ్ళదే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆక్సిజన్ లేక ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడు పేషెంట్. కాబట్టి ఈ ఎల్లారెడ్డి హాస్పిటల్లో ఇట్లాంటి వసతులను అతనికి మొత్తం అసలు ప్రొసనే లేదు, మాటనే వస్తలేదు. ఆక్సిజన్ కన్ఫామ్ ఉండాలి కదా మాకు గవర్నమెంట్ హాస్పిటల్, మాకు ఆక్సిజన్ లేకపోతే ఎట్లా మేము ఎట్లా బతుకుతాము? 5 నిమిషాలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోతాం మేము? లేదా అన్నారు ఫస్ట్. అయితే ఇప్పుడు మన పైప్ అంటున్నారు, పైప్ లేదంటారు. ఇప్పుడు ఫస్ట్ ఆక్సిజన్ లే అంటారు, ఇప్పుడు పైప్ లేదంటున్నారు. सवाल करिए कुछ सैलू था पेशेंट का नाम, एज 60+ थी. उनका प्रॉब्लम SOB था, शॉर्टनेस ऑफ ब्रेथ बोलते हैं उसको, सांस लेने में प्रॉब्लम हो रही थी.
बीपी चेक करे 180 था, बहुत ज़्यादा था। ऑक्सीजन लेवल चेक करे SpO2 का 59 था, ठीक है। नॉर्मल लेवल्स 97 है ना, मिनिमम 59 ऑक्सीजन लेवल था बिल्कुल पल्स ऑक्सीजन, और पल्स रेट उसका 120 अबो था। तो सीरियस कंडीशन का पेशेंट था और उसको ऑक्सीजन सिलेंडर भी नहीं, उसको वेंटिलेटर की ज़रूरत है थी, ICU में एडमिट करने का पेशेंट है वो। अपने पास ICU फैसिलिटीज नहीं है इसलिए उसको कामरेड्डी के लिए रिफर नहीं। क्या बोले? ऑक्सीजन, ऑक्सीजन सप्लाई की ज़रूरत है उसको, वेंटिलेटर, ऑक्सीजन सिलेंडर भी उसके लिए काम नहीं चलता। वही बात करो, अपने अपने हॉस्पिटल में ऑक्सीजन सिलेंडर खत्म हो गए, स्टॉक खत्म हो गए। आप तक कहीं नहीं मंगाए आप लोग? ये आप हॉस्पिटल के सुप्रिटेंडेंट से और डिस्ट्रिक्ट ऑफिसर से बात करना होगा, ठीक है। ये मेरी जिम्मेदारी नहीं होगी। अब गाड़ी एम्बुलेंस में ऑक्सीजन था नहीं था? एम्बुलेंस में ऑक्सीजन था, कंडक्टर का थोड़ा सा प्रॉब्लम था, फेस मास्क सही नहीं लग रहा था, तो उसकी वजह से जो है दूसरा फेस मास्क लगा करके भेजा है पेशेंट। कितनी देर में भेजने का था पेशेंट को बाहर? पेशेंट को कितनी देर में भेज देने का था? भेजा था, मास्क नहीं रहने की वजह से 15-20 मिनट हुआ था, एक घंटे तकरीबन। పెట్టేదానికి పైప్ లేదు, మాస్క్ పెడతాం, ఆక్సిజన్ మాస్క్ ఉంటుందా? ఆక్సిజన్ మాస్క్ లేదు, అది పంపిస్తున్నాడు సార్. డాక్టర్ ఇందులో ఆక్సిజన్ పైప్ అంటే అది ఫ్లో మీటర్ ఈరోజు ఫిట్ చేసాం, అది ఇంతకుముందు ఫ్లో మీటర్ లేకుండే అది తీసుకొచ్చి ఈరోజు ఫిట్ చేసాం అన్నమాట. ఆక్సిజన్ ఉంది, ఫ్లో మీటర్ లేకుండా మీటర్ కూడా ఈరోజు ఫిట్ చేసాను నేను. వచ్చినప్పటి నుంచి ఫ్లో మీటర్ లేదా? వచ్చినప్పటి నుంచి ఫ్లో మీటర్ ఉంది, పైప్ అవన్నీ ఏమి లేదు. నిన్న సాయంత్రం 7 గంటలకు లింగారెడ్డిపేట గ్రామంలో MRPS అధ్యక్షునిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు రామగల్ల సాయిలు చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆయనను ఆసుపత్రికి తీసుకుపోయిన తర్వాత డాక్టర్లు సరైన సమయంలో లేకపోవడం, అక్కడున్న సిబ్బంది పట్టించుకోకపోవడం, నిర్లక్ష్య ధోరణి వహించడం, అట్లాగే ఒక ఇంజెక్షన్ కూడా పల్స్ కూడా చూడకుండా, ఆయన బీపీ చెకప్ చేయకుండా, ఆయనకి ఏ బీమారి వచ్చిందని గుర్తు తెలియకుండా నామమాత్రంగా 2-3 సోదరులు మాత్రమే ఇచ్చారని తెలిసింది మాకు. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. డాక్టర్కు MIM పార్టీ నుంచి ఒత్తిడి చేస్తే 8 గంటలకు తీసుకుపోయిన వ్యక్తిని గంటసేపు వ్యవధిలో గంటసేపు లేట్ చేసి డాక్టర్ రావడం కూడా జరిగింది. జరిగిన తర్వాత ఆయనకు వచ్చిన రోగం కరోనానా లేకపోతే ఇంకా వేరే ఏదైనా రోగమా అని చెప్పేసి గుర్తించకపోవడం కూడా డాక్టర్ల నిర్లక్ష్యం అని మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు SC ST BC మైనార్టీ వర్గాల కోసం అన్ని కులాలకు సంబంధించిన ఆసుపత్రిని హీనాతిహీనంగా వాడుకుంటున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా టైంపాస్ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్న యంత్రాంగం కూడా ఒక MLA కనుసైగలలో చేస్తున్నారని మాకు ఒక అనుమానం వస్తుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డాక్టర్ అయినా కానీ అవైలబుల్లో ఉండాలి. పేద ప్రజలకు అది ఏదైతే ఆరోగ్యంగా అనారోగ్యంగా వస్తారో వాళ్ళకు కూడా సకాలంలో వాళ్ళకు చికిత్స నిమిత్తం చేయాలా, అక్కడనే స్పాట్లో డాక్టర్లు ఉంటేనే మంచిగుంటుందని మేము భావిస్తున్నాం. దయచేసి ఈ రోజు నుంచి మేమైతే ఒకటే అనుకుంటున్నాం, మా MIM పార్టీ నుంచి కానీ అంబేద్కర్ సంఘాలు కావచ్చు దళిత సంఘాలన్నీ ఏకమై కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్లో పండుకుంటున్నారు తప్ప పేద ప్రజలను పట్టించుకునే దాఖలాలు లేవు. పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందకని మీరు కొత్త కొత్త ఆసుపత్రులు తయారు చేస్తున్నారు, కొత్త కొత్త ఆసుపత్రులు ఓపెనింగ్ చేస్తున్నారు, ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడున్న MLAనేమో దానికి భజన కార్యక్రమాలు చేస్తుండే తప్ప వేరే పనులే చేస్తలేడు. MLA దృష్టి కూడా మేము చెప్తున్నాం, ఏదైతే ఈరోజు సాయిలు అనే వ్యక్తి చనిపోయిందో వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియ మీ ప్రభుత్వం నుంచి రావాలి. ఇంకొకటి ఏంటంటే 3 ఎకరాల భూమి కూడా వాళ్ళకి ఇవ్వాలా. అలా ఇంట్లో ఉన్న కుటుంబంలో ఉన్న ఒక పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు కానీ ఎవరికైనా సరే ఒక ఉద్యోగం ఇవ్వాలా, 3 ఎకరాల భూమి ఇవ్వాలా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని మేము MRPS పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చేయకపోతే దీన్ని మళ్ళీ ఒక రూపంలో మళ్ళీ దశ రూపంలో కూడా మేము
रास्ता रोको यानी धर्ना यानी मेम हेच्चिस्ट एमआरपीएस पक्षा अलागे रात्रि अजय कुमार गारी माटाते अजय कुमार गारे रही अप्लीकेशन पेटी अत्रो रात्रि अंटे आ रात्रि पेद प्रजल एक्वाले एवरक अप्लीकेशन एवर तो ट्रीटमेंट चुवाल इकड़ना सिबंदी एम चुनौत इकड़ रवींद्र मोहन डाक्टर उ रवींद्र मोहन फोन तप डाक्टर रु फोन तप ट्रीटमेंट जरूत ले इंत घोरम परस्थित कनपड़े केवल दी बाध्यता वह चाहिए केसीआर प्रभुत्वमे एमएलए गारु स्पंदिंचाले कलेक्टर कूडा स्पंदिंचाले ट्रीटमेंट्लो इट्लांटि पेद प्रजलु चाला मंदि प्राणालु कोल्पोये अवकाशालु इंका एक्कुवनि काबट्टि दयचेसि इकनैना मी मुनि वैकनि मानुकोनि पेद प्रजलकु अंडगा निलबड़ते बागुंटदनि मेमु हेच्चरिस्तुन्नाम एमआरपीएस पक्षान लेनि पक्षान मी इल्लु मुट्टडि कार्यक्रमालु कूडा चेस्तामनि मेमु एमआरपीएस पक्षान डिमांड चेस्तुन्नाम దయచేసి అందరూ కూడా సకాలంలో పంజాలని ఆ సిబ్బందిని కోరుతున్నాం డాక్టర్ని కోరుతున్నాం ఒకవేళ లేని పక్షమనే తెలిసిందనుకో మేము ఖచ్చితంగా హాస్పిటల్ను ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాము అవసరమైతే ఆ డాక్టర్ని కూడా కొట్టే దిశగా కూడా మేము వస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది నా యొక్క విన్నపము కంతి పద్మారావు మాదిగ ఎంఆర్పీ స్టేట్ సెక్రటరీ సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని సరగ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఐడియా గడ్డపోతారం సకార పరిశ్రమలో కొందరు కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు సాల్వెంట్స్ పై నిప్పు రవ్వలు పడడంతో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసి పడడంతో పరిశ్రమ పరిసరాలలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలను అదుపులోనికి తెచ్చేందుకు పరిశ్రమ వర్గాలు ప్రయత్నించాయి. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను వివరిస్తున్నారు. ప్రమాదంలో ఆశనష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదని ఐడిఏ బొల్లారం సిఐ ప్రశాంత్ తెలిపారు. ప్రాంతంలో సరాగా ఇండస్ట్రీస్ మన ఐడియా గడ్డపోతారం నందు ఇక్కడ వర్కర్స్ పైప్ లైన్ వెల్డింగ్ చేస్తుంటే ఆ స్పార్క్స్ కింద ఉన్నటువంటి డ్రమ్ల పైన పడడం వల్ల ఐకే వేస్టే సాల్వెంట్స్ కొంచెం ఫైర్ కావడం జరిగింది. అతి మంటలను ఈ కంపెనీ యొక్క ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ద్వారా ఆర్పడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగదు. ప్రజెంట్ ఫైర్స్ అంతా క్లోజ్ అవ్వడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని తోషివ కంపెనీ ఓ కార్మికుని పొట్టన పెట్టుకుంది. ప్రసాద్ గౌడ్ మృతికి తోషివ యాజమాన్యమే కారణమని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రుద్రారంలోని తోషిబ కంపెనీలో పనిచేస్తూ ప్రసాద్ గౌడ్ పరిశ్రమ వర్గాల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు సేవించి మృతి చెందిన ప్రసాద్ గౌడ్ కుటుంబానికి అండగా కంపెనీ వర్గాలతో సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర ప్రసాద్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కె నరసింహారెడ్డిలు చర్చలు జరిపారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ వర్గాలతో చర్చలు జరిపి మృతుని కుటుంబానికి 12 లక్షల నష్టపరిహారాన్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిర్మల జయప్రకాష్ రెడ్డి వెల్లడించారు. కార్మికుడు ప్రసాద్ గౌడ్ మరి సుసైడ్ చేసుకోవడం జరిగింది. సుసైడ్కి కారణం మేనేజ్మెంట్ అనేది మరి ఆయన బహుమూలం ఇవ్వడం జరిగింది కాబట్టి మేమందరం కూడా మరి యూనియన్ మెంబర్స్ ఉన్నారు మరి ఇక్కడ, అలాగే కార్యకర్తలు, సర్పంచులు, నాయకులందరూ కూడా రావడం జరిగింది. వేరే విధంగా సూసైడ్ చేసుకుంటే ఫ్యామిలీ విధంగా అయితే నేను ఇన్వాల్వ్ కాకుంటాం, కానీ మరి కంపెనీ మీద ప్రెషర్తోనే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ప్రాణాన్ని మరి కోల్పోవడం జరుగుతుందని బాధ అనిపించి మేము ఈరోజు రావడం జరిగింది. మరి ఇప్పుడు మేనేజ్మెంట్తో లోపల మాట్లాడడం జరిగింది. నష్టపరిహారంగా మరి మేము డిమాండ్ 20 లక్షలు చేసినాం, కానీ వాళ్ళు మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడి డిస్కషన్ చేసి జపాన్ వాళ్ళు ఉన్నారు మేనేజ్మెంట్, మరి మన బాధలు అనేటివి వాళ్ళకి అంత తొందరగా అర్థం కావని మరి 2-3 గంటలు మేము కూర్చొని చర్చిస్తే 12 లక్షలు మరి
నష్టపరిహారం మిగతా అన్నీ కూడా మరి వాళ్ళకి వచ్చే విధంగా అన్నీ కూడా మరి మామూలుగానే ఇవ్వడం జరుగుతుంది. చట్టపరంగా ఏవేవైతే వస్తాయో అవన్నీ కూడా మరి ఇవ్వడం జరుగుతుందని చెప్పాం చెప్పిన వాళ్ళు. దానికి మేము సానుకూలంగా స్పందించి మరి ఇక ముందు కూడా ఇలాంటి ప్రాణాలు తీసుకునే విధంగా కార్మికులు నిర్ణయాన్ని తీసుకోవద్దండి. ఎందుకంటే ప్రాణం పోయినాక ఎంత డబ్బు ఇచ్చినా ఏం లాభం? ఈరోజు మేము అడిగినా ఎవరు అడిగినా కానీ దానికి అర్థం ఉండదు. దయచేసి కార్మికులందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ప్రాణాలకు తెగించేదన్నా ఉంటే మేనేజ్మెంట్తో కానీ యూనియన్తో కానీ ఇంకెవరితో కానీ మీ బాధలు చెప్పుకోనండి. ఆ బాధలు తీర్చడానికి మరి ఉంటారు, దానికి ఏదో ఒక విధంగా దానికి మూలం అనేది ఉంటుంది. దయచేసి కార్మికులందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటి త్యాగాలకు పోకండి, ప్రాణాలతో పోరాడండి, మీ బతుకులు మీరు మరి సుఖంగా అందరూ ఉండాలని. మేడం, ప్రసాద్ ఆత్మహత్య కారణమైనటువంటి ఆ వ్యక్తులు ఎవరైతున్నారో వారి మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఏమన్నా? కంపల్సరీ, మేము కూడా అది డిమాండ్ చేసినాం. వాళ్ళకు కూడా అంటే వారి దగ్గర నుంచి ఏమైనా నష్టపరిహారం వసూలు చేసే అవకాశం ఏముందా? వారి దగ్గర నుంచి కూడా ఏమన్నా నష్టపరిహారం? అదేమి లేదు. మరి పోలీసు వాళ్ళతో కూడా మేము చెప్పినాం, తప్పకుండా మా వంతు చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పడం కూడా జరిగిందండి. అంటే వారికి జాబ్ ఏమన్నా? జాబ్ అంటే ఇక్కడ అమ్మాయి ఆడపిల్లలకి ఎక్కువ అనుకూలమైన జాబులు ఉండవని చెప్పిండ్రు. మరి ఏదన్నా ఉంటే మరి బయట ఏదన్నా మేము ఏర్పాటు చేస్తామని కూడా మేము అనుకుంటున్నాం. ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన న్యూ చంద్ ఖాన్ మసీద్ ప్రారంభోత్సవానికి కార్యం ఎమ్మెల్యే కౌసల్ మొయినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన న్యూ చాంద్ ఖాన్ మసీద్ను క్వారన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ఎంఐఎం అన్వర్ సాదత్, కార్పొరేటర్ మొహమ్మద్ షరీఫ్, షరీఫ్ ఖురేసీ, హజ్రత్ మౌలానా మౌలానా జాఫర్ పాషా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ బాగుండాలని, ఆ అల్లా కోవిడ్ను అంతం చేయాలని, ప్రతి ఒక్కరూ వీలైనన్ని సార్లు ప్రార్థనలు చేయాలని ప్రసంగించారు. ఇంకా అనేక మంది ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేశారు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. మేరా నామ్ మొహమ్మద్ అకీల్ హై. మస్జిద్ చాంద్ ఖాన్ ఎర్రగడ్డ రైతు బజార్ కే బాజు యే నయీ మస్జిద్ అల్హమ్దులిల్లాహ్ آج جس کا افتتاح عمل میں آیا, جس میں شہر کے نامور علماء اکرام اور مقامی علماء اکرام کے بیانات ہوئے. نماز ظہر حضرت مولانا نعمت اللہ صاحب قبلہ دامت برکاتہم العالیہ نے ادا فرمائی اور حضرت کے قیمتی نصیحتیں, اور اس کے بعد حضرت نے دعا فرمائی. دعا کے بعد سلام پیش کیا گیا اور مولانا جعفر اللہ پاشا جعفر صاحب پاشا قادری, مولانا حسامی ثانی عاقل صاحب جامعہ فرمائی اور حضرت نے دعا کی اور اس مسجد کو بھی بھرپور مدد کی, جس کے نتیجے میں الحمدللہ یہ مسجد آباد ہو چکی ہے. اس کے اندر جناب کوثر محی الدین صاحب ایم ایل اے کاروان مجلس اتحاد المسلمین اور جناب انور سعادت صاحب جوبلی ہلز اور یہاں کے محلے کے کارپوریٹر جناب محمد شریف قریشی صاحب بھی تشریف فرما تھے. కోకపేట్ భూముల పర్యటనకు వెళ్తున్న టీపీసీసీ కార్యవర్గ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మరియు సీనియర్ నాయకులను అరెస్టు చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకొ చేపట్టారు. కోకాపేట భూముల పర్యటనకు వెళ్తున్న టీపీసీసీ కార్యవర్గ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మరియు సీనియర్ నాయకులను కూడా అరెస్టు చేశారు. తక్షణమే వారిని విడుదల చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి, షెహాబ్, బుడల నాగేష్, రెంచర్ల సాయిలు, గంగాధర్, సాయి కుమార్, చిప్ప హనుమన్లు, సాయిలు కార్యకర్తలందరూ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సమావేశాలు మరియు కోకాపేటల ల్యాండ్స్కేప్ ఆ భూముల దగ్గరికి వెళ్ళి వేలంపాటలో జరిగిన కుంభకోణాన్ని ఎక్కడ బయట పెడతారు అనే ఉద్దేశంతో టీపీసీసీ కార్యవర్గాన్ని మొత్తం మరియు సీనియర్ నాయకులను ఎక్కడికక్కడ హౌజరా చేయడం, కేసీఆర్ ఎంత కుంభకోణాలకు పాల్పడ్డాడో డైరెక్ట్ కనిపిస్తూనే ఉన్నది. ఒక్కసారి ఈ కార్యవర్గాన్ని నిర్వహిస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ సాయంత్రం వరకు టీపీసీసీ కార్యవర్గాన్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము.
నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు హనుమండు యాదవ్ అధ్యక్షతన కార్యవర్గ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రోజు నసరుల్లాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు హనుమండు యాదవ్ అధ్యక్షతన కార్యవర్గ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు నీలం చిన్నరాజులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, మోర్చా కమిటీలు పూర్తిగా వేసి అన్ని కమిటీలతో ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతో ప్రజల వద్దకు పార్టీని తీసుకువెళ్లి బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చేదుర సాయిలు, గంగాధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి మాధవ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కోనింటి రామ్, వడ్ల సతీష్, మేకల రాములు, రైటర్ రమేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు చిన్న సత్యనారాయణ, నరేష్ రాథోడ్, శంకర్, సంజీవులు, గంగాధర్ గుప్తా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే పని చేద్దామనుకుంటారో, రావాలనుకుంటారో, సమయం ఇవ్వాలనుకుంటారో 5 రోజులు 3 రోజులు 4 రోజులు 8 రోజులు మన మండల అధ్యక్షుడికి ఆ పేర్లు ఇవ్వండి. మీరు మీ మండల ఐకాన్ ఉన్నాడు గురుకుల నాగరాజు పిల్లగాడు, ఇప్పటికే అయిపోతే సార్ పంచాయతీ నాగరాజు గురికి సర్పంచ్ అనుకోవాలి. ఏమన్నా నేను సర్పంచ్ రేపు మా పోటీ చేసిన వ్యక్తి మా నాగరాజే మా సర్పంచ్ పై అన్న ఎన్ని ప్రశ్న నాగరాజప్పుడు ఇప్పుడు కూర్చోబెట్టి ఒపీనియన్లు ఉన్నాడా ఇప్పుడే సర్పంచ్ వెరీ గుడ్ నామినేషన్ వెరీ గెలవాలి గెలిపించాలి నువ్వు వెంపడవాడి అంటే చూపు 2000 మంది మన నసరుల్లాబాద్ మండలం 23 గ్రామాలకి 2000 ఓట్లు వచ్చినాయంటే ఎంత మంది మనం వెనుకుంటున్నాం. మనం ఏ పని చేసినా నసరుల్లాబాద్ దగ్గరే మన జెండా ఎగరాలి. నెక్స్ట్ మన అధ్యక్షుల ఆధ్వర్యము మీ అందరూ సహకారంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వర ఆలయం ఆషాఢమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు. గోవద చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్. శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధ నాటివోకు విరతి పత్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.